Hi friends, how are you all? Telugu Big Boss Season 6 first week Saturday episode sambandhinchinatvanti review. Friends, first week Saturday episode kosamu nenu koncham eager ga wait chesanu. Endukante ee season ki first weekend episode. Andulonu 1 week lo nenu ichinatvanti reviews Big Boss vallu ichinatvanti inputs entha varaku match avutayi ani cheppi almost match aithe ayyayi. Iga Nagarjuna gari vishayanniki vachinappudiki ee season 6 lo kotta different format tho हाउसमेट संबंध पॉजिटिव्स नेगेटिव्स शेयर ने गमन एमेंटे हाउसमेट संबंध पॉजिटिव विषया चाला सीरियस नेगेटिव्स चाला नव्वुकुंटू कामेडी चुप्तना एग्जांपल चेप्पालंटे गीतू रायल आट चाला बागा आड़ुतुन्नावु नी स्ट्राटजीस् नी गेम चाला एक्सलेंट रेस पॉइंट्स आर्ग्युमेंट्स चाला करेक्ट కాకపోతే చెప్పే విధానం చాలా వరకు హార్ష్ గా ఉంది దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు అది పాజిటివ్ నోట్ చాలా సీరియస్ గా చెప్పాడు నెగటివ్ విషయాలకు వచ్చేటప్పటికి గీతురాయల విషయంలో నీతులు ఆమె పక్కనోళ్ళకి చెప్తాడు గానీ ఆమె నీతులు ఫాలో చేయదు తర్వాత వచ్చేసి తను మాట్లాడితే అందరూ వినాలి గానీ వేరే వాళ్ళు మాట్లాడితే తను వినదు అనవసరమైన విషయాల్లో అతిగా ఇన్వాల్వ్ అయిపోవడం ఇవన్నీ కూడా గీతురాయల నెగటివ్స్ అవన్నీ నవ్వుకుంటూ చాలా కామెడీగా చెప్పడం జరిగింది అన్నమాట గీతురాయలు కూడా దాన్ని ఫన్నీగా రిసీవ్ చేసుకుంది అలానే ఆ నెగటివ్స్ ని గనక ఇగ్నోర్ చేస్తే గీతురాయల గేమ్ కి చాలా వరకు డిఫెక్ట్ అవుతుంది కాకపోతే గీతురాయల యాటిట్యూడ్ ఎలా ఉందిరా అంటే మనం అందరం చూస్తున్నాము నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అన్నట్టుగా ఉంది ఈ సీజన్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గీతురాయల సంబంధించి ఇంట్యూషన్ కార్డు సంబంధించి కొన్ని ఫజిల్స్ టైప్ లో ఇవ్వడం జరిగింది सो దానిలో భాగంగా గీతురాయలకు వచ్చిన కార్డ్ ఏమంటే ఫ్యూచర్ లో ఎవర్తో ఒకరితో తనకు కొట్లాడేటువంటి సందర్భాలు వస్తాయి ఎవర్తో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎవర్తో పడొచ్చు అన్నప్పుడు తను అభినయ శ్రీని సెలెక్ట్ చేసుకొని దాంతో పాటు హౌస్ లో అందరితో కూడా నా కొట్లాడే సందర్భాలు రావచ్చు ఈవెన్ నాగార్జున గారితో కూడా రావచ్చు ఈవెన్ బిగ్ బాస్ తో కూడా రావచ్చు అని తను చెప్తుంటే నాగార్జున గారు వచ్చి నాతో కొట్లాడే ప్రాబ్లం లేదు బిగ్ బాస్ తో కొట్లాడే అంటే హౌస్ నుంచి వెళ్ళిపోతావు అంటే యాయా సార్ అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది రెడ్ కార్డ్ తీసుకొని పోయే టైప్ నేను అని మాట్లాడే విధానం కావచ్చు ఆ విచ్చలవిడితనం ఆ రెక్లెస్నెస్ ఇన్ని చూస్తే నాకైతే ఏమనిపించింది అంటే గీతురాయల ఆట ఎలా ఉందంటే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఉంది గీతురాయల ఆట నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అనే టైప్ లో ఇకపోతే గనక అనదర్ కంటెస్టెంట్ రేవంత్ రేవంత్కు సంబంధించి ఆరోహిణి ఆరోహి విషయంలో పాయింట్ అవుట్ చేస్తూ అరే ఆ అమ్మాయిని నువ్వు ఎంకరేజ్ చేసి ఆ టాస్క్ పర్ఫామ్ చేస్తానని పంపించినావు గెలుపు ఓటములు అనేది కామన్ ఓడిపోయిన వెంటనే నువ్వు తనని డిసప్పాయింట్ చేసే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్గా కాదు నువ్వు మా రేస్ చేసే పాయింట్ కరెక్టే కానీ దానికి ఇంకొక టైం ఆఫ్టర్ కొద్దిసేపు తర్వాత నువ్వు మాట్లాడేనంటే అది బాగా రిసీవ్ చేసుకోండి అది తను సమయం సందర్భం అనేది చూసుకొని మాట్లాడడం మంచిది తర్వాత అవతల వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు పేషెన్స్గా నువ్వు వినడం అనేది కూడా చేసుకోవాలి నేనైతే ఒక మెచ్యూర్డ్ రేవంత్ను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే నీకుండే ఎక్స్పీరియన్స్లో నీకుండే అనుభవంలో ఇలాంటి ఎన్నో చూసావు ఇక్కడుండే వాళ్ళందరిలో కూడా అందరూ కూడా నీలో ఒక వంతు కూడా ఇంకా చూడలేదు కాబట్టి మెచ్యూర్ రేవంత్ను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని క్లియర్గా రేవంత్కి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది సో రేవంత్ విషయానికి వచ్చేటప్పటికీ హౌస్లో కొంతమంది కంటెస్టెంట్లు గ్రూప్గా గుంపగుద్దుగా రేవంత్ను టార్గెట్ చేస్తున్నారు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ఇది చాలా ప్లస్ పాయింట్ టార్గెట్ చేస్తే సింపతి వర్కౌట్ అయ్యేసి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోతారు సో ఇక్కడ రేవంత్ విషయంలో క్లియర్గా నామినేషన్ విషయంలో 8 ఓట్లు వేసి జనాలు గుంపుగా రేవంత్ని టార్గెట్ చేయడం జరిగింది తర్వాత ఈరోజు కూడా ఇంట్యూషన్ కార్డు విషయంలో కూడా 8 ఓట్లు పడి బ్యాక్ స్టాపర్గా చిహెల్మల వచ్చేసి ఎనిమీగా ఇలా తనని 8 ఓట్లు పడినప్పుడు అది కూడా రిపీటెడ్ క్యాండిడేట్స్ సైమా కావచ్చు కీర్తి కావచ్చు తర్వాత వచ్చేసి సుదీప కావచ్చు నామినేషన్ చేస్తున్నారు విత్ ఇన్ 2 డేస్లోనే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంట్యూషన్ కార్డులో కూడా బ్యాక్ స్టాపింగ్ అని చెప్పి రేవంత్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు సో రేవంత్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ జనాలు టార్గెట్ చేస్తున్నారు తను ఎమోషనల్ పోకుండా కంట్రోల్డ్గా లూజ్ టాకర్ కాకుండా
తర్వాత వచ్చేసి సమయం సందర్భాన్ని చూసుకొని నాగార్జున గారు ఏమైతే మెచ్యూర్ రేవంత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే దాన్ని కనుక కరెక్ట్ చేసుకుంటే ఈ సీజన్కి విన్నర్ అయ్యడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రేవంత్ విషయంలో. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికి వచ్చినప్పటికీ ఆరోహి, ఆరోహి విషయంలో నెగిటివ్ పాయింట్ ఏమంటే లూజ్ టాకర్. తను మాట్లాడేటప్పుడు ఆవేశంలో చాలా వరకు లూజ్ టాక్ చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నామినేషన్స్ టైంలో అర్జున్ నామినేట్ చేస్తుంటే బిగ్ బాస్ లోపల చీపురు కట్ట కానీ దానికంటే ఏదైనా ఎక్కువ ఉంటే కానీ పెద్దది ఉంటే కనుక పంపించండి వాడాలని ఉంది అని చెప్పింది. అప్పుడు అర్జున్ ఎవరి మీద వాడతారండి ఏం చేస్తారు చెప్పండి అంటే లేదు లేదు నేను నేనే కొట్టుకుంటా అని చెప్పడం. తర్వాత రేవంత్ విషయంలో కూడా మాట్లాడుతూ మిస్అండర్స్టాండ్ చేసుకునేసి అతను డిఫరెంట్గా ఉండాలి అనే దాన్ని డిఫెక్ట్గా అజ్యూమ్ చేసుకుని చెయ్యి చూపిస్తూ వస్తే ఆర్జే సూర్య చెయ్యి చూపించొద్దు అంటే కనుక నేను ఏమైనా చూపిస్తా చెయ్యే కాదు అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి లూజ్ టాక్ ఓట్స్ ఆరోహి కంట్రోల్ తప్పినప్పుడు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఆ పాయింట్ కనుక హైలైట్ చేసింటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. తను చాలా స్మూత్గానే నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు మళ్ళా వెళ్ళి సారీ అడిగినావు అది అప్రిషియేటబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో అది ఆరోహికి సంబంధించి. తర్వాత వచ్చేసి రోహిత్ మెరీనా, వీళ్ళిద్దరూ కప్పులుగా ఈ సీజన్లో తీసుకోవడం జరిగింది. కాకపోతే కప్పుల్ ఈ సీజన్లో తీసుకోవడము ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇంకా ఒక 1-2 వీక్స్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు స్పెషల్ ఫోకస్ కానీ స్క్రీన్ స్పేస్ కానీ ఇంకా ఇంతవరకు దొరకలేదు. మెరీనానే కొద్దిగా సీన్ క్రియేట్ చేసుకునేసి నా హస్బెండ్ దగ్గర నుంచి నాకు ప్రేమ చిక్కట్లేదు, లవ్ చిక్కట్లేదు, హగ్ చిక్కట్లేదు, కిస్ కూడా దొరకట్లేదు అని ఒక సీన్ లాస్ట్ 2 డేస్ నుంచి క్రియేట్ చేస్తానన్నమాట. సో దానిలో బాగానే ఈరోజు ఎపిసోడ్లో ఒక చోట వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి స్టేజ్ మీద నుంచి నాగార్జున గారు అందరి ముందనే ఎందుకంత అవాయిడ్ చేస్తున్నారు, యు ఆర్ లైసెన్స్డ్ కప్పులు, ఒకసారి హగ్ చేసుకోండి, టైట్ హగ్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి విధానం. ఈ కప్పుల్ ఎవరిని అట్రాక్ట్ చేయొచ్చు, ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు, మేబీ న్యూలీ మ్యారీడ్ కప్పుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్లకు ఏమన్నా వాళ్ళకు కొద్దిగా లైక్ చేయించేమో కానీ ఏజ్డ్ పీపుల్ కావచ్చు, తర్వాత వచ్చేసి యంగర్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరికీ వీళ్ళు పెద్దగా కనెక్ట్ కాకపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఒక 1-2 వీక్స్లో ఇది పేరు తీసుకురావడము ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చూడవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి బాలాదిత్య, బాలాదిత్యను చాలా వరకు అప్రిషియేట్ చేశాడు. కామన్ కంపోజ్డ్గా చాలా పేషెన్స్గా నువ్వు అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఈవెన్ గీతు కూడా నీ ముఖం దగ్గర కాల్ పెట్టి ఊపుతుంటే నువ్వు దాన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేసిన విధానం అప్రిషియేటబుల్ అని చెప్పి బాలాదిత్యను అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత శ్రీసత్య, శ్రీసత్య విషయంలో వచ్చినప్పటికీ నామినేషన్స్ టైంలో చాలా చక్కగా మాట్లాడింది, తర్వాత వచ్చేసి టాస్క్లో కూడా చాలా ఫాస్ట్గా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేసింది. సో దానికి థమ్స్అప్ సింబల్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చినప్పటికీ తను ఇంట్రోవర్ట్, పర్సనల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండే వచ్చిన వాళ్ళకి నీ పర్సనల్ లైఫ్ స్టైల్ తెలియదు కాబట్టి నువ్వు వాళ్ళతో చాలా వరకు నువ్వు ఫ్రీగా మూవ్ అయితే బాగుంటుంది, పొద్దున్నే మార్నింగ్ సాంగ్ వచ్చినప్పుడు వచ్చి నువ్వు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అలాంటి ఇన్పుట్స్ అయితే శ్రీసత్యకి ఇచ్చాడు. చాలా అవసరం, యాక్టివ్ లెవెల్స్ అందరితో కమ్యూనికేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. టాలెంట్ వైజ్ తీసుకుంటే కనుక టాస్క్లో చాలా ఎనర్జెటిక్గా ఉంది శ్రీసత్య. తర్వాత వచ్చేసి అర్జున్, అర్జున్ నామినేషన్స్ టైంలో మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది, కామన్ కంపోజర్డ్గా క్లియర్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఈవెన్ రేవంత్ విషయంలో కూడా కొద్దిగా నెగిటివ్ జరుగుతుంటే దాన్ని హెడ్సప్ చేసి రేవంత్కు కన్విన్స్ చేసిన విధానం కూడా చాలా వరకు బాగుంది. ఇదే పాయింట్స్ నాగార్జున గారు రేస్ చేస్తూ నువ్వు అందరితో మింగిల్ అవ్వడం కూడా చాలా బాగుంది, అందరితో కలిసిపోతున్నావు, చాలా వరకు క్లీన్గా, చాలా వరకు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని థమ్స్అప్ సింబల్ చూపించడం జరిగింది. ఒకటే ఒక నెగిటివ్ ఏమంటే రేవంత్కు అర్జున్కు మధ్యలో వచ్చిన ఇష్యూ ఏమంటే శ్రీసత్య వాసంతి విషయంలో అర్జున్ను చెల్లి అని పిలువు అని చెప్పి టీస్ చేస్తుంటే అర్జున్కు నచ్చలేదు. అది రేవంత్కు 1-2 సార్లు చెప్తే మళ్ళీ రిపీట్ చేస్తుంటే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకుండా ఉన్నాయన్నమాట. అదే విషయాన్ని అర్జున్ వాసంతితో కూర్చొని మాట్లాడేటప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ నాగార్జున గారు నువ్వు బ్యాక్ సైడ్ మాట్లాడడం కంటే డైరెక్ట్ నీ ప్రాణ స్నేహితుడితో కూర్చొని మాట్లాడుకో అని ఒక ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. అర్జున్ ఈజ్ అ వెరీ స్మార్ట్ బాయ్, నాకు తెలిసి దీన్ని కరెక్ట్గా కరెక్ట్ చేసుకుంటాడని ఐ థింక్ సో. ఇకపోతే కనుక ఆదిరెడ్డి, ఆదిరెడ్డి విషయానికి వచ్చేటప్పటికీ
ఈ రోజు ఆదిరెడ్డి చాలా స్మార్ట్ మూవ్ చేశాడు. ఎందుకంటే ఇంట్యూషన్ కార్డులో భాగంగా లవ్ అనే సింబల్ను బ్రాడ్జిని తగిలియాల్సింది వస్తుంది. సో ఆ విషయంలో ఆదిరెడ్డి యాక్చువల్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను గీతూకి ఇస్తాడేమో అని చెప్పి. కాకపోతే ఆల్రెడీ రేవంత్ టూ డేస్ బ్యాక్ నామినేషన్స్లో 8 ఓట్స్ పడ్డము, ఇప్పుడు కూడా ఈ ఇంట్యూషన్ కార్డు విషయంలో 1-2 ఆల్రెడీ రేవంత్ పడడము, ఇవన్నీ గమనించినటువంటి ఆదిరెడ్డి ఆల్రెడీ రెవ్యూ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక మనిషిని టార్గెట్ చేస్తాను అని చెప్పి ఈసారి రేవంత్కు సపోర్ట్ చేస్తూ ఆ లవ్ బ్రాంచ్ని రేవంత్కి ఇవ్వడం జరిగింది. ఇస్తూ కూడా రేవంత్ పర్సనల్గా కూడా వ్యక్తిత్వంగా చాలా మంచివాడు, ఒక నోరు మాత్రము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తర్వాత వచ్చేసి ఆ బ్రాంచ్ ఇస్తూ కూడా నేను నీకు ఫ్యాన్ బ్రో అని చెప్పి చెప్పడము. సో ఆదిరెడ్డి చాలా స్మార్ట్గా గేమ్ అయితే ఆడుతున్నాడు. చూద్దాం ఇంకా 2-3 వీక్స్ తర్వాత ఎలా మూవ్ చేసుకుంటాడో అనేది. సో ఆ విషయంలో కూడా నాగార్జున గారు ఆదిరెడ్డిని అప్రిషియేట్ చేయడం జరిగింది. టాస్క్ చాలా బాగా పర్ఫామ్ చేసావు, బయట ఎలా ఉన్నావో ఇక్కడ కూడా అలా ఉన్నావు, కీప్ డూయింగ్ వెల్ అని చెప్పేసి. కాకపోతే ఒకటే ఒక నెగిటివ్ పాయింట్ ఆదిరెడ్డి విషయంలో చెప్పింది ఏమంటే రివ్యూ చేస్తున్నాడు అనమాట. కూర్చునేసి కంటెస్టెంట్లు ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, ఎవరిది నెగిటివ్ ఎవరిది పాజిటివ్ అని చెప్పి రివ్యూ చేసుకుంటున్నారు. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, ఆట మీద ఫోకస్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. తర్వాత టాస్క్ల విషయంలో కూడా వీళ్ళు ఆల్రెడీ రివ్యూ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టాస్క్లు చదివే దగ్గర కూడా కంటెస్టెంట్లను కన్ఫ్యూజ్ చేయడం, ఈ టాస్క్ ఇలా పర్ఫామ్ చేయాలి అలా పర్ఫామ్ చేయాలి అని కంటెస్టెంట్లను డిస్టర్బ్ చేయకుండా ఎవరి ఆట వాళ్ళు ఆడనివ్వండి అని చెప్పే పాయింట్ను చెప్పడం జరిగింది. ఇది చాలా హైలైట్ పాయింట్, ఆదిరెడ్డి దీన్ని కరెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వచ్చేసి చంటి విషయంలో నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్లలో చంటి పెట్టే పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈవెన్ గీతురాయ విషయంలోనే చాలా క్లీన్గా మాట్లాడుతున్నాడు, మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ కన్ఫ్యూజన్స్ కానీ షేక్ కానీ లేదు, డైరెక్ట్ అటాక్ మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తూ కొద్దిగా స్మూత్గా కూడా మాట్లాడుతున్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అదే విషయాన్ని నాగార్జున గారు అప్రిషియేట్ చేయడం జరిగింది. నెగిటివ్ పాయింట్ ఏమంటే వర్క్స్ విషయంలో కూడా కొద్దిగా సీరియస్గా ఉండు, యాక్ట్ చేయొద్దు అనే విషయాన్ని చెప్పడం జరిగింది చంటి విషయంలో. ఇది చాలా కరెక్ట్గా నాకు కూడా అనిపించినటువంటి పాయింట్. తర్వాత వచ్చేసి ఆర్జే సూర్య విషయంలో తీసుకుంటే కనుక చాలా వరకు టాస్క్లు పర్ఫామ్ చేస్తున్నాడు, కిచెన్లో కూడా చాలా వరకు హెల్ప్ చేశాడు, అందరికీ ఆకలిస్తుందంటే వండి పెట్టాడు. సో టాస్క్ల విషయంలో ఇంకా ఆ సీరియస్నెస్ లేదు అనేది నాకు కూడా అనిపించింది. అతను ఉండే పర్సనాలిటీకి అందులో మిమిక్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్కి వాడుకోవడంలే. అదే విషయాన్ని నాగార్జున గారు చెప్తూ నువ్వు బయట క్లౌడీలాగా మబ్బులాగా కలిసిపోవడం, మబ్బు పడినట్టు ఉండిపోవాకు, ఉదయించే సూర్యులాగా ఇంకా నువ్వు భగభగమని రావాలి, నీలో ఆ పొటెన్షియల్ ఉంది అనే పాయింట్ని ఆర్జే సూర్యకి చెప్పాడు. ఆర్జే సూర్య దాన్ని సీరియస్గా తీసుకొని చేంజ్ చేసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది ఆర్జే సూర్యకు. తర్వాత వచ్చేసి ఫైమా, హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. నిన్నటి టాస్క్లో సంచాలకురాలుగా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసింది, ఇదే పాయింట్ నేను రివ్యూలో కూడా చెప్పుకున్నాను. సో నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తూ ఈవెన్ గీతురాయలతో ఫైమా మాట్లాడినటువంటి కన్వర్జేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏమంటే గీతురాయలు చెప్పడం ఏమంటే నాలో ఉండే నెగిటివ్ ఏంది, నేను రేవంత్ లాగా ఎక్కడ ఎవరిని అరచలేదు కదా అన్నప్పుడు తను చెప్పే పాయింట్ ఏమంటే ఏదన్నా డిస్కషన్లలో అంతా అయిపోయింది, ఇంక అందరూ లేచి వెళ్ళిపోయేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి నువ్వు మళ్ళీ మాట్లాడాలని చూస్తావు, ఇలాంటివి కొన్ని ఇరిటేషన్గా ఉంటాయి. సేమ్ రేవంత్ కూడా అంతే, మాట్లాడతాడు అవతలని మాట్లాడేవాడు. ఇవన్నీ మీ నెగిటివ్స్ నాకు తెలిసినంత వరకు. అంటే ఫేమా అనాలసిస్ చాలా బాగున్నాయి అనమాట. సో ఫేమాకి ఖచ్చితంగా మంచి సపోర్ట్ ఆడియన్స్ నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 వీక్స్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందేమో అని నాకైతే అనిపించింది. సో నో నెగిటివ్ పాయింట్స్ అని నేను అనుకున్నాను, కానీ నాగార్జున గారు ఒక పాయింట్ తీయడం జరిగింది. తన ఎంటర్టైన్మెంట్లో భాగంగా తను బల్లితో పోల్చుకోవడము, బల్లి లాంటి పోల్చుకోవద్దు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి ఎంకరేజ్ చేయడం జరిగింది ఫైమాన్. తర్వాత వచ్చేసి నేహా విషయంలో మాత్రం నాకు కూడా చాలా వరకు నచ్చిన పాయింట్ ఏమంటే పాయింట్లు చాలా బాగా పెడుతుంది అనమాట పెట్టే పాయింట్లు. ఈరోజు రేవంత్ విషయంలో, రేవంత్ నువ్వు చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నామినేషన్స్ టైంలో నేను లేడీస్ని నామినేట్ చేయాలనుకోలేదు, తనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల నేను నామినేట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి చెప్పావు. కానీ ఏదైనా కొట్లాటల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ చేయకుండా లేడీ అజెంటని చూడకుండా అటాక్ అయిపోతున్నావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనే పాయింట్ పెట్టడం జరిగింది. అది చాలా కరెక్ట్. సో దాన్ని రేవంత్ ఫిక్స్ చేసుకోవాలి,
స్లోగా. సో అదే విషయాన్ని అప్రిషియేట్ చేస్తూ, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నువ్వు టాస్క్ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసావు, ట్రాష్ టీమ్ నుంచి నువ్వు డైరెక్ట్ క్లాస్ టీమ్లోకి ప్రమోట్ అయ్యావు, సో నీ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. నెగిటివ్ విషయానికి వచ్చినప్పటికీ టాస్క్ ఓడిపోతే ఏడవటం అనేది నెగిటివ్ పాయింట్, దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోని చెప్పడం జరిగింది. నేహాకు కరెక్ట్ ఇన్పుట్స్ తగిలినాయి అన్నమాట. తర్వాత వచ్చేసి సుదీప. సుదీప విషయంలో తను ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏమంటే, నువ్వు అందరితో క్లోజ్గా ఉంటున్నావు కానీ టాస్కుల్లో అంత యాక్టివ్నెస్ లేదు అని చెప్పారు. సో సుదీప ఫ్రెండ్లీ రిలేషన్ అందరితో అక్కలాగా కలిసిపోతుంది కానీ టాస్క్ విషయంలో ఎనర్జీ లెవెల్స్ లేవు అనే దాన్ని కరెక్ట్ చేసుకొని టాస్కుల్లో యాక్టివ్గా ఉంటే తనకు చాలా వరకు మైలేజ్ వస్తుంది అనేది నాగార్జున గారి ఇన్పుట్స్. తర్వాత వచ్చేసి వాసంతి. వాసంతి విషయంలో నో నెగిటివ్స్ నో పాజిటివ్స్ నాకైతే అంతగా గుర్తులేదు. ఏదో ఒక టాస్క్లో భాగంగా తనకి ఇచ్చినటువంటి ఎంట్రీ రోజు ఇచ్చినటువంటి టాస్క్, ఒక హగ్గు, ఒక కిస్సు, ఒక పంచు, దానికి సంబంధించి రీజన్స్ అక్కడ అడిగి తెలుసుకోవడం జరిగింది. సో వాసంతి విషయంలో మాత్రం చాలా కామన్ రిజల్ట్గా ఉంది. ఏదన్నా మంచి టాస్క్లో ఎలివేట్ అయితే తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ రావచ్చు అనేది నా ఒపీనియన్. తర్వాత వచ్చేసి రాజశేఖర్. రాజశేఖర్ విషయంలో ఇంతవరకు హైలైట్స్ అయితే లేవు, ఇంతవరకు ఇంకా యాక్టివ్గా ముందుకు రాలేదు, 1 వీక్ అయిపోయింది, ఇంకా ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. అదే విషయాన్ని నాగార్జున గారు హైలైట్ చేశారు, 1 వీక్ లోపలే అందరికీ ఫ్యాన్స్ ఫామ్ అయిపోతే కనుక తర్వాత నువ్వు పర్ఫామ్ చేసినా కూడా నీకు ఓట్స్ పడవు, బయటకు వచ్చేస్తావు అనే పాయింట్ని హైలైట్ చేశాడు. రాజశేఖర్కి వీళ్ళే కాకుండా హౌస్ మేట్స్ కూడా నామినేట్ చేసి మరీ రీజన్స్ చెప్పారు. సో రాజశేఖర్ రియలైజ్ చేసి యాక్టివ్గా టాస్క్లో పార్టిసిపేట్ చేసి ఏదైనా ఆర్గ్యుమెంట్స్లో స్టాండ్ తీసుకొని మాట్లాడితే అది హెల్ప్ అవుతుంది రాజశేఖర్ విషయంలో. తర్వాత వచ్చేసి కీర్తి. కీర్తి విషయంలో ఒక ప్రాబ్లం ఏమంటే, కీర్తి ముందు ఎపిసోడ్లలో కీర్తి శ్రీహాన్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే రేవంత్ దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి ఒక లవర్స్ లాగా ఇమిటేట్ చేస్తూ ఫన్ క్రియేట్ చేశాడు. ఆ విషయంలో కీర్తి హర్ట్ అయింది. హర్ట్ అయిన వెంటనే అదే విషయాన్ని నామినేషన్లో పెట్టి నామినేట్ చేసింది. ఈరోజు ఇంట్యూషన్ కార్డులో భాగంగా బ్యాక్ స్టాపింగ్ కార్డ్ అయితే వచ్చింది కీర్తికి, అది రేవంత్ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ రీజన్ చాలా వరకు నాన్ సెన్స్గా అనిపించింది. బ్యాక్ స్టాపింగ్ అంటే వెన్నుపోటు పర్సన్, తను చెప్పే రీజన్ ఏమంటే తను ఏదన్నా చెప్పాలన్నా కూడా నువ్వు సెన్సిటివ్, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి ఆ పాయింట్ చెప్పి తను ప్రతిసారి రిమైండ్ చేస్తున్నాడు, నాకు స్టాప్ చేస్తుంది నా యూనో యాక్టివ్ లెవెల్స్ని, అందువల్ల ఇతను నాకు బ్యాక్ స్టాపింగ్ అని చెప్పడం అనమాట. సో పర్సనల్గా ఏమంటే ముందు రోజు శ్రీహాన్తో జరిగిన ఇష్యూనే తను ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో అది కీర్తి విషయంలో. నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ చూస్తే కనుక నువ్వు యాక్టివ్ లెవెల్స్ ఇంకా టాస్క్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, నీకు మంచి ఫ్యామిలీ దొరికింది, యు ఆర్ హ్యాపీ నౌ అని చెప్పి, ఎందుకంటే తనకు యాక్సిడెంట్లో ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కాబట్టి దాన్ని రిమైండ్ చేస్తూ కీర్తిని ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి అభినయశ్రీ. అభినయశ్రీ విషయంలో డ్యాన్స్ కంపోజింగ్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నావు, హౌస్ మేట్స్ అందరితో ఇంకా మింగిల్ కావట్లేదు, ఎంతసేపు కూడా చంటి ఫేమ వీళ్ళ మధ్యలోనే కూర్చుంటాను అనమాట, ఆర్జే సూర్య వాళ్ళతో హౌస్లో అందరితో మింగిల్ అయితే కానీ నీకు ఆట మీద గ్రిప్ దొరకదు అనే పాయింట్ చెప్పడం జరిగింది. అభినయశ్రీ ఎంతవరకు హెల్ప్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చూడాలి. తర్వాత వచ్చేసి ఇనాయ సుల్తానా. ఇనాయ సుల్తానాకి అయితే వెరీ క్లియర్ ఏమంటే, అన్నెసరీ బిస్కెట్స్ వేసి వేరే వాళ్ళ కమ్యూనికేషన్లోకి ఎంటర్ కావడము, అన్నెసరీ ఇన్వాల్వ్ కావడము అదే నెగిటివ్ అనే పాయింట్ను హైలైట్ చేయడం జరిగింది. టాస్క్ విషయాల్లో కూడా నువ్వు గెలవలేకపోయావు కానీ బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చావు అనే విషయాన్ని ఇనాయ సుల్తానాకి ఇవ్వడం జరిగింది అనమాట. సో తర్వాత వచ్చేసి శ్రీహాన్. శ్రీహాన్ విషయంలో పాజిటివ్స్, టాస్క్ పర్ఫామ్ చేసావు, క్లాస్ టీమ్ నుంచి మాస్ టీమ్కి సాక్రిఫైస్ చేసావు, అక్కడ చాలా బాగా నచ్చావు. తర్వాత వచ్చేసి బయట సిరీ విషయం ఎదిగినప్పుడు ఎందుకు అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు, సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఆడియన్స్ సపోర్ట్ ఉంటే చాలు, ఎవరు సపోర్ట్ ఉన్నా కూడా నువ్వు గెలవవు అనే పాయింట్ హైలైట్ చేయడం జరిగింది. శ్రీహాన్ ఈ విషయంలో మాత్రము చాలా వరకు రిజర్వ్డ్గా ఉంటున్నాడు కాబట్టి ఇంకా రెండు నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శ్రీహాన్ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది. తర్వాత వచ్చేసి షానీ, సాల్మన్ షానీ.
సో ఇంతవరకు అయితే ఎక్కడ కూడా హైలైట్ అయితే కాలేదు కాకపోతే ఇచ్చినటువంటి ఒక టాస్క్ ఎంట్రీ రోజు ఇచ్చినటువంటి ఒక టాస్క్ ఒకరు నాకు బాకీ ఉన్నాడని చెప్పడం తర్వాత వచ్చేసి 3 లక్షలు బాకీ ఉన్నాడని చెప్పడం తర్వాత నీ మాటలు నాకు అర్థం కావడం లేదని చెప్పి ఆదిరెడ్డి చేత క్రియేట్ చేసిన పన్ను కొద్దిగా హైలైట్ అవుతున్నాడు మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా టాస్క్లో ఇంకా ఎక్కువగా స్కోప్ దొరికితే హైలైట్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంది సో ఈరోజు ఓవరాల్గా బిగ్ బాస్ సైడ్ నుంచి నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ చాలా బాగున్నాయి హౌస్ మేట్స్ వాటిని ఎలా క్యాచ్ చేసుకుంటారో మనం చూడాల్సి వస్తుంది అట్ ది ఎండ్ నామినేషన్స్ నుంచి సేవ్ చేసేదానికి 2 రౌండ్స్ ఇద్దరిని సేవ్ చేయడం జరిగింది మొదటగా శ్రీ సత్యాన్ని సేవ్ చేశారు తర్వాత వచ్చేసి చంటీని సేవ్ చేయడం జరిగింది సో సోషల్ మీడియాలో ఓటింగ్ ప్రకారం చూసినా కూడా రేవంత్ టాప్లో ఉన్నాడు తర్వాత వచ్చేసి ఫేమా సెకండ్ పొజిషన్లో ఉంది థర్డ్ పొజిషన్లో శ్రీ సత్య ఉంది సో రేవంత్ను ఫస్ట్ మొదటగా సేవ్ చేయలేదు అనే రీజన్ ఒకవేళ మనం ఆలోచిస్తే సైకలాజికల్గా ఎందుకంటే ఆల్రెడీ హౌస్ మేట్స్లో కొంతమంది అగేనిస్ట్గా ఉంటున్నారు రేవంత్కు ఫస్టే సేవ్ చేస్తే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా తను మాట్లాడే మాటల్లో కొద్దిగా సమయ సందర్భాలు చూసుకోవడం అవతలను మాట్లాడేది తను వినాలి ఇలాంటి కరెక్షన్స్ అవసరం కాబట్టి రేవంత్ను నాకు తెలిసి థర్డ్ పొజిషన్లో సేవ్ చేసేట్టుగా ఉన్నారనమాట చూద్దాం అది ఎలా జరుగుతుందో శ్రీ సత్యను మొదటగా సేవ్ చేయడంలో కూడా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు తనకు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగున్నాయి మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి కమాండింగ్ స్కిల్స్ ఉన్నాయి అటుపక్క చూస్తే గీతు అందరినీ బుల్డౌన్ చేసి పారేస్తుంది అమ్మాయిలో ఎవరు కూడా అంత స్ట్రాంగ్గా అమ్మాయికి రిప్లై ఇచ్చేదానికి ఎవరు ముందుకు రావట్లేదు సుదీప కొద్ది వరకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది కాకపోతే శ్రీ సత్య నామినేషన్స్ సేవ్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ అపోనెంట్గా నిలబడడానికి అవకాశం ఉందేమో అనే ఒక స్ట్రాటజీలో భాగంగా శ్రీ సత్యను ఫస్ట్ సేవ్ చేసి ఉండొచ్చేమో అనేది నా ఒపీనియన్ ఓకే ఫ్రెండ్స్ బై సీయింగ్ టుడే సండే ఎపిసోడ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ టిల్ దెన్ బై